హౌసింగ్ స్కీమ్లో మేము వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిపినాం మీ అందరికి కూడా తెలుసు దానిలో వచ్చినటువంటి అప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే పదకొండు లక్షల మంది నిరాశ్రయాలుగా ఉన్నారు ఇల్లు లేకుండా గత హౌసింగ్ స్కీమ్లు అవి ఇవన్నీ పోను వాళ్ళకు కట్టేస్తే సరిపోద్దని వచ్చింది ప్రతి సంవత్సరం కొంత మేజర్ అయిన వాళ్ళు విడిపోతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా నిరంతరం కట్టేయాలని చెప్పినారు ఇది ఒక రోజుతో అయిపోయే స్కీమ్ కాదు నిరంతరం జరిగే స్కీమ్ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాం ఒకటి రెండవది ఈసారి విస్తృతంగా గృహలక్ష్మి అనే దాని కింద కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక మూడు వేల ఇళ్ల చొప్పున తీసుకొని ముందు పోతూ ఉన్నాం దాంతోపాటు మేము పెట్టుకున్న స్కీమ్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకేమో జాగాలన్నీ ప్రభుత్వమే సమకూర్చింది ఫ్రీగా కట్టించి వాళ్ళకి అప్ప ఉన్నాం అట్లానే గృహలక్ష్మి స్కీమ్ కింద ఎవరికైతే ఇండ్ల జాగాలు ఉన్నాయో ఐసోలేటెడ్గా గ్రామంలో అక్కడక్కడ వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం రాబోయే రోజులలో డెఫినెట్గా ఈ బాధ పోవాలే హౌసింగ్ ఎవ్రీబడీ ఈజ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్ ప్రతి వాళ్ళకు గూడు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కలిగిన వాళ్ళు ఇట్లా కట్టుకుంటారు కలగని వాళ్ళకే కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని హైదరాబాదులో ఇంకా కూడా ఖాళీ స్థలాలు కొన్ని ఉన్నాయి ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి పెట్టినాం ఇప్పుడు కట్టిన కాలనీలలో కూడా మళ్ళా నిల్లు కట్టేంత ఖాళీ ప్రదేశాలు కూడా ఉన్నాయి వాటి మంచిడని చూసుకొని హైదరాబాద్ సిటీ కోసం రాబోయే రోజులలో మరొక లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం దాన్ని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం నగరవాసులకు అదేవిధంగా ఇండ్లున్న వాళ్లకు గృహలక్ష్మి స్కీమ్ని కొనసాగిస్తూనే ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం రాబోయే రోజులలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా ముందుకు తీసుకొని పోతాం